నమస్తే అండ్ వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. హుజూరాబాద్ ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ రానున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్లు జోరు పెంచాయి. నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇక్కడ ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య జరగనుంది. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్పై, టీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు చేసిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్పై మంత్రి గంగుల కమలాకర్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. హుజూరాబాద్లో పద్మశాలి భవన్ నిర్మాణానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత ఎల్ రమణతో కలిసి గంగుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ ఈటెలకు మంత్రి పదవి ఇస్తే సీఎం కేసీఆర్ని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ పద్మశాలీలను చిన్న చూపు చూశారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను ఎవరూ కోరుకోలేదని అన్నారు. కేసీఆర్ గారు అందరినీ కుటుంబ సభ్యులుగా చూస్తారు, మమ్మలను కూడా కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. అలాగే బీసీ బిడ్డ అయిన ఈటెల రాజేందర్కు మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తే ముఖ్యమంత్రి కావాలనే దురాశతో ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కించపరచండు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏ రోజు పింఛన్లు, రైతబంధు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు మంచివి కావని, జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చినా విమర్శించిండు అని గంగుల ఆరోపించారు. అన్నం పెట్టిన కేసీఆర్ గారిని ఈటెల వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసిండు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈటెల పాదయాత్ర చేసుకుంటూ రోడ్లు బాగాలేవంటూ విమర్శిస్తున్నారు. దానికి కారకుడు 17 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటెల కాదా అంటూ గంగుల ఓ రేంజ్లో గుస్సాయిండ్రు. మరి గంగుల విమర్శలపై ఈటెల ఎలా స్పందిస్తారో చూడాలి.